96వ గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న 50 మంది సభ్యులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం మొదట విశ్వ ప్రార్థనతో ఈనాటి సభ ప్రారంభమవుతుంది అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధా భక్తులతో తదుపరి సభా కార్యక్రమాల్లో నిమగ్నమవ్వండి చేరనేరని ఆకాశ
సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు శస్సులందు కిసలయంబుల నిర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచునా గుండెలోని రక్తమును పిండి పూత పూసితి కష్టాలు నీ లెక్క పెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయ భీష్ట సిద్ధి వేరుకత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మ్రొక్కు ఎల్లలోకాలు నీ సేవకునైననే పనికిరాని విరచి కాపాడు మనుట కక్కరకురాని చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్య మేళా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రేపనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసినవారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను, సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి శాంతి శాంతి.
శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న యావన్ మందికి కూడా నా యొక్క నమస్కారాలు. ఈ ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనాన్ని అధిష్ఠించి 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కావున దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం కూడా పుట్టాయి అని అంటారు. ఈరోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడనే విశ్వాసం కూడా ఉంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి గురువారం పుణ్యకాలంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి పీఠాధిపతి డాక్టర్ ఉండాలేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సుల్ని ఈరోజు సభా కార్యక్రమం ద్వారా మనందరూ కూడా పొందడానికి ప్రయత్నించేద్దాం. ఈనాటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యకాలంలో ముందుగా అనుభవం స్వామియందు పరిపూర్ణ విశ్వాసం లక్ష్యం కలిగి ఉన్నవారికి శ్రీ స్వామి రక్షణ ఏ విధంగా ఉంటుందో పశ్చిమ గోదావరి జిల్లా బొండాడపేట గ్రామం నుండి శ్రీ ఆకురాతి రామ వెంకట రమేష్ తన స్వీయ అనుభవాన్ని సభకు తెలియచేస్తారు. శ్రీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు డాక్టర్ ఉమ్రాలిషా గారికి నా హృదయ నా సాష్టాంగ నమస్కారములు. అలాగే పెద్దమ్మ గారికి నా సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులకు నా నమస్కారములు. నా పేరు వచ్చి ఆకురాతి రామ వెంకట రమేష్. మా ఊరు బొండాడపేట పశ్చిమ గోదావరి జిల్లా. ఇప్పుడు నా అనుభవం సభకు వివరించబోతున్నాను. నాకు 2003 డిగ్రీ కంప్లీట్ అయింది. కానీ కొన్ని సబ్జెక్ట్స్ ఆగిపోయినాయి. కొన్ని సబ్జెక్ట్స్ ఆగిపోయినాయి కదా అని చెప్పి ఏదో పని చేసుకుందామని హైదరాబాద్ వెళ్దామని అనుకున్నాను. వెళ్లే ముందు స్వామిని దర్శించుకుందామని చెప్పి వెళ్ళాను. ఇలా వివరించాను, స్వామి ఇలా సబ్జెక్ట్స్ ఆగిపోయినాయి, నేను హైదరాబాద్ వెళ్ళి ఏదో జాబ్ చేద్దాం అనుకున్నాను స్వామి అన్నాను. స్వామి అంతా మంచిదే అన్నారు. అలా హైదరాబాద్ వెళ్ళాను. డైలీ స్వామిని పడుకునే ముందు స్మరించుకుంటూ పడుకునేవాడిని. ఒకరోజు స్వామి దృశ్యంలో కనపడి నాకు అక్షరాభ్యాసాన్ని ప్రసాదించారు. ఆ సంవత్సరం నాకు కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయినాయి, కానీ కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అవ్వలేదు. మిగతా సబ్జెక్ట్స్ కంప్లీట్ కొద్దిగా ఎర్లీగా కంప్లీట్ చేసుకుందాం కదా అని చెప్పి బొండాడపేట తిరిగి వచ్చేసాను. ఇలా ఎప్పుడు ఈ సబ్జెక్ట్స్ కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతాయా అని చెప్పి ఆలోచిస్తూ పడుకునేవాడిని డైలీగా. మరలా నాకు స్వామి దృశ్యంలో కనబడి ఆ మిగతా సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఒక సబ్జెక్ట్ మట్టుకు నెక్స్ట్ అటెంప్ట్లో కంప్లీట్ అవుతుంది అని అన్నారు. ఆయన చెప్పిన విధంగానే అదే విధంగా నాకు ఒక సబ్జెక్ట్ తప్పించి కథమ సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ ఒక సబ్జెక్ట్ కూడా నెక్స్ట్ అటెంప్ట్లో సెప్టెంబర్లో కంప్లీట్ చేశాను. ఇలా స్వామి నాకు విద్యని ప్రసాదించారు. ఇప్పుడు నేను MBA కంప్లీట్ చేసుకుంటున్నాను. హ్యుండై మోటార్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి నా సాష్టాంగ నమస్కారములు. చక్కటి అనుభవాన్ని సభకు తెలియజేసినటువంటి శ్రీ రామ వెంకట రమేష్ గారికి సభ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహెన్షావళి సద్గురువర్యులు రచించిన కల్కి భాగవతం గ్రంథం నుండి శ్రీమతి ప్రణవి గానం చేసిన భామా వినుమ అమరాధిపతి వాడే అనే ఈ ధరువు కీర్తన ఆలకించి తాత్విక భావచైతన్యం పొందండి. పతివాడి చూడు ఏ మాయను ఏ మోతాను తన శక్తి విడచిని ఏలను భామా వినుమా అమరా
ఆధిపతి వాడే చూడు ఏ మాయను ఏ మోతాను తన శక్తి విడచిని ఏలను పామా వినుమా అమరాధిపతి వాడే చూడు అధిపతి వాడి
చూడు క్షణాలలో విశ్వవిజ్ఞాని డాక్టర్ ఉమ్రాలిషా స్వామి వారి దివ్య సందేశం ప్రసారమవుతుంది. శ్రద్ధాభక్తులతో ఆలకించి తాత్విక దివ్య చైతన్యం పొందండి.
ప్రత్యక్షముగా 96వ గురువారం కూడా ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం లేకపోయినా పరోక్షముగా ఆన్లైన్ ద్వారా ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం కలిగిన వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. ఈ పీఠము అన్ని మతాల యొక్క సారాంశము ఒక్కటే అనేటువంటి అద్భుతమైనటువంటి తత్వాన్ని తెలియజేస్తుంది. అవతారి కృష్ణ భగవానుల వారు, శ్రీరామచంద్రమూర్తి వారు, ప్రవక్త మహమ్మదు వారు ప్రబోధించినటువంటి, ప్రభు క్రీస్తు వారు ప్రబోధించినటువంటి, జైన బౌద్ధ సిక్కు ధర్మాల్లో ఉండేటువంటి అనేక విషయాలను క్రోడీకరిస్తూ మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన సందేశాన్ని మనందరికీ తెలియజేస్తూ మనందరి మధ్య ఉండేటువంటి ఆ భగవత్ తత్వాన్ని మనం గ్రహించలేకపోవడానికి కారణము మనం మతాల పేరిట, కులాల పేరిట, వర్గాల పేరిట మనంతా కూడా విభజింపబడుతూ అడ్డుగోడలు నిర్మించుకుంటూ అవరోధాలు, ఆటంకాలు, సంక్షోభాలు కలిగించుకుంటూ తీవ్రమైనటువంటి నష్టాలకు గురి కాబడేటువంటి పరిస్థితులు మనకు మనగా మనం కల్పించుకోవడం ద్వారా మనం ఎంతో నష్టపోతున్నాం విలువైనటువంటి భగవత్ ప్రసాదితమైనటువంటి జీవిత కాలాన్ని. ఈ జీవితం భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మగా మనం భావించగలిగినట్లయితే ఇది ఒక పవిత్రమైనటువంటి జన్మ, మానవ జన్మ. పుట్టుక మొదలుకొని అంత్యశ్వాస వరకు ఉన్నటువంటి ప్రయాణము జీవన ప్రయాణము లేదా జీవిత యాత్ర. ఈ యాత్రలో మనం ప్రయాణం సాగిస్తున్నాం. ఈ యాత్రలో అనేక విషయాలు చూస్తున్నాం. అనేక మతాల రూపంలో, అనేక ధర్మాల రూపంలో, అనేక కులాల రూపంలో మనం ప్రయాణం చేస్తూ ఈ జీవిత యాత్రలో ఉండేటువంటి అనేక విషయాలు మనం గ్రహిస్తున్నాం, తరిస్తున్నాం, అనుభవిస్తున్నాం. మంచిది, ఈ జీవిత యాత్ర సుఖవంతంగా నడవాలి, మనుగడ సాగించాలి అన్నట్లయితే మనందరికీ కూడా ఆధ్యాత్మిక తాత్విక చింతన మనందరిలో ఏర్పరచుకున్నట్లయితే, ఆధ్యాత్మిక తాత్విక జీవన చింతన ద్వారా మనలో ఉండేటువంటి జడకాలుష్యాన్ని నివారించుకోగలిగినట్లయితే మనలో మానవత్వం ఏర్పడుతుంది. ఆ మానవత్వపు విలువలతో కూడినటువంటి మనుగడ సాగించగలిగినట్లయితే మనందరిలో ఉండేటువంటి దైవము ఒక్కటే అనేటువంటి విషయం మనందరికీ తెలియబడుతుంది. ఆ దైవం ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనం మతాల రూపంలో, కులాల రూపంలో, వర్గాలుగా విభజింపబడుతూ మనం ఆ భగవంతుడిని విభజించుకుంటూ ఆ భగవంతునికి వేరువేరు నామాలు, వేరువేరు పూజా సంస్కారాలు, వేరువేరు ధర్మాల రూపంలో ఆ భగవంతుడిని మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. ఆ యొక్క భగవంతుని యొక్క విధానంలో మనం మనుగడ సాగిస్తున్నాం. కాబట్టి ఏకత్వంగా ఉండేటువంటి దైవత్వాన్ని మనం దర్శించలేకపోవడానికి కారణం మనలో ఉండేటువంటి ఈ యొక్క మత స్వరూపమైనటువంటి ఆచార వ్యవహారాలను తో భగవంతుడిని విభజించుకొని మనం ప్రయాణం చేయటం ద్వారా భగవత్ తత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అదేవిధంగా మనలో భౌతికంగా ఉండేటువంటి భ్రాంతి, అంతర్లీనంగా ఉండేటువంటి భ్రాంతి, అంటే రెండు భ్రాంతి శక్తులు మనలో ఈశ్వరత్వాన్ని తెలియకుండా మనుగడ పడేటట్లు చేస్తున్నాయి. అంతర్లీనంగా ఉండేటువంటి భ్రాంతి అంటే అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి విషయంగా తెలియపరచబడుతుంది. అరిషడ్వర్గాలు అన్నప్పుడు భ్రాంతి స్వరూపంగా మనలో ఏర్పడి కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు అనేటువంటి ఆరు శత్రువులు మనలో అంతర్లీనంగా ఉండి భ్రాంతిజనికమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి భావాలు మన మనస్సుపై కలిగించి ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణాన్ని మన యొక్క శరీర తత్వంలో సృష్టించి అనేక రకాలైనటువంటి సంక్షోభాలకు, కష్టాలకు, నష్టాలకు, దుఃఖాలకు, బాధలకు గురి కాబడేటువంటి పరిస్థితులు కలిగిస్తున్నటువంటిది అంతర్లీనమైనటువంటి భ్రాంతి. మరియు రెండవది భౌతికమైనటువంటి భ్రాంతి, అది ఆశాజనికంగా ఉండి మన యొక్క జీవన వ్యవస్థలో అనేక ఆశాజనికమైనటువంటి కార్యకలాపాలు సాగించేటువంటి విషయంగా మనస్సుని
ప్రేరేపింపచేయడం జరుగుతుంది. తద్వారా మానసికమైనటువంటి విధానంలో దురాశ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ దురాశ భ్రాంతిజన్యకంగా ఉండి మనలో అది చివరి అధోపాతాళానికి తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితులు మనలో కలిగిస్తుంది. ఈ విధంగా అంతర్లీనమైనటువంటి భ్రాంతి ఉద్రేక రూపంగా, భౌతికమైనటువంటి భ్రాంతి ఆశాజనకంగా ఉంటూ దురాశగా మార్చి మనకి దుఃఖానికి దారితీసేటువంటి విషయాల్ని కలిగించడం జరుగుతుంది. ఈ విధంగా రెండు భ్రాంతుల యొక్క శక్తుల వల్ల మనలో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇంతగా మనలో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని తెలియజేయడానికే సద్గురువర్యులు మనకి మనలో ఉండేటువంటి భ్రాంతి శక్తుల యొక్క విషయ విధానాలను తాత్విక జ్ఞానము ద్వారా పరిష్కరింపజేస్తూ నివారింపజేస్తూ మనలో ఉండేటువంటి జడ కాలుష్యాన్ని తొలగిస్తూ మనలో మానవత్వపు విలువలతో కూడినటువంటి మనుగడ సాగించేటువంటి విధానంగా మనకు ఒక తాత్విక జ్ఞాన దిక్సూచిని మనలో ప్రసాదించి మనలో తరింపచేస్తున్నారు. తద్వారా మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి మనుగడ సాగించడం ద్వారా మనలో మానవత్వపు విలువలు ఏర్పడుతున్నాయి. ఆ మానవత్వపు విలువల యొక్క అంత్య పరిణామమే మనలో ఉన్నటువంటి ఈశ్వరత్వము. అంచేత ఆ ఈశ్వరత్వం మనలో ఏ విధంగా ఉంది అన్నప్పుడు జీవాత్మ పరమాత్మ యొక్క స్వరూపంగా తెలియబర్చబడుతుంది. అంటే జీవాత్మలో అంతర్లీనమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి పరమాత్మ యొక్క శక్తి. జీవాత్మ అన్నప్పుడు శారీరక తత్వము మానసిక తత్వంతో కలిసి మిళితమైనటువంటిది జీవము అని చెప్పబడుతుంది. దాన్ని ఆశ్రయించి ఉన్నటువంటిది ఆత్మస్వరూపము, చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపం కలిగినటువంటిది ఆత్మస్వరూపము. జీవి అన్నప్పుడు శారీరక మానసిక తత్వాలతో కూడినటువంటి జీవికి ఆత్మ అనేటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి ఆశ్రయించి ఉండడం ద్వారా జీవాత్మ అని చెప్పబడుతున్నారు. జీవాత్మలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి అంతర్లీనమైనటువంటి శక్తియే భగవత్ తత్వము, అంటే పరమాత్మ యొక్క శక్తి. ఆ పరమాత్మ యొక్క శక్తి జీవాత్మలో ఉండి ఈ జీవాత్మ మూడు విభాగాలుగా విభజింపబడి మనుగడ సాగించగలుగుతున్నారు. అంటే శారీరక తత్వానికి చైతన్యవంతమైనటువంటి శక్తి ఆత్మ యొక్క చైతన్యమైనటువంటి స్థితి ద్వారా ఏర్పడుతుంది. మానసిక తత్వానికి చైతన్యవంతమైనటువంటి శక్తి ఆత్మ యొక్క చైతన్యవంతమైనటువంటి స్థితి ద్వారా తెలియబర్చట చేత జీవాత్మకు ఆత్మ ద్వారా ఈ చైతన్యవంతమైనటువంటి శక్తి ఆశ్రయింపబడి ఉండడం వల్ల మనుగడలో ఈ జీవాత్మ మూడు తత్వాల రూపంలో ప్రయాణం సాగించడం అనేటువంటి విషయం మనకి ఇక్కడ నిర్ధారణ కాబడుతుంది. అంటే ఈ మూడు తత్వాలకు కావలసినటువంటి శక్తి మనం సమకూర్చుకునేటువంటి సాధనే త్రయీ సాధన. ఆ త్రయీ సాధన అన్నప్పుడు మానసిక తత్వానికి జ్ఞాన సాధన, శారీరక తత్వానికి మంత్ర సాధన, మరియు ఆత్మతత్వానికి ధ్యాన సాధన. ఈ విధంగా మూడు తత్వాలకు మూడు సాధనలు, శారీరక తత్వానికి మంత్ర సాధన, మానసిక తత్వానికి జ్ఞాన సాధన, ఆత్మతత్వానికి ధ్యాన సాధన. ఈ మూడు తత్వాల యొక్క కలయికే త్రయీ సాధన. ఆ త్రయీ సాధన ఆచరించగలిగినట్లయితే ప్రతిరోజు మనకు మనలో ఉన్నటువంటి జీవాత్మ ఈ మూడు తత్వాల యొక్క కలయికతో ఉన్నందున ఈ మూడు తత్వాల యొక్క సాధన, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ద్వారా మూడు తత్వాలకు ఈ అద్భుతమైనటువంటి సాధన యొక్క శక్తి మన జీవాత్మలో ఒక అద్భుతమైనటువంటి స్థితిని కలిగించి మన యొక్క జీవన మనుగడలో మానవత్వపు విలువలతో కూడినటువంటి మనుగడ సాగించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా మన యొక్క దినచర్యలో త్రయీ సాధన ఆచరించడం ద్వారా మన యొక్క భౌతిక జీవన విధానం కూడా సుఖవంతం కాబడుతూ అభౌతికమైనటువంటి మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ యొక్క స్వరూపంగా అభౌతికమైనటువంటి ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గం ఏర్పడుతుంది. అన్నప్పుడు ఇక్కడ భౌతిక తత్వానికి అభౌతిక తత్వాన్ని తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి సాధన త్రయీ సాధన అని చెప్పబడుతుంది. అంచేత ఈ త్రయీ సాధన మన యొక్క నిత్య దైనందిన జీవన విధానంలో ఆచరించడం ద్వారా మనలో మానవత్వపు విలువల యొక్క అంత్య పరిణామం ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విషయం ఈ త్రయీ సాధన ద్వారా గ్రహించి తరించేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది.
అంచేత ఈ త్రయీ సాధన అనేటువంటిది ఏ మతానికి సంబంధించినదండి, ఏ ధర్మానికి సంబంధించినదండి అనే ప్రశ్న మనందరిలో ఏర్పడుతుంది. ఇది మతాలకు అతీతంగా సర్వ మత సమతమైనటువంటి సాధన, త్రయీ సాధన. ప్రతి మతంలో కూడా ఆయా మంత్రాలు తెలియపరచబడుతున్నాయి. ప్రతి మతంలో కూడా ఆధ్యాత్మిక తాత్విక విలువలతో కూడినటువంటి జీవన మనుగడ తెలియపరచబడుతుంది. ప్రతి మతంలో కూడా ధ్యానానికి సంబంధించినటువంటి ప్రక్రియలు తెలియపరచబడుతున్నాయి. కాబట్టి అనేక మతాల్లో అనేక తాత్వికమైనటువంటి విషయాలు, అనేక మంత్రాలకు సంబంధించినటువంటి విషయాలు, అనేక ధ్యానానికి సంబంధించినటువంటి విషయాలు అనేక మతాల్లో తెలియపరచబడుతున్నందున వారి వారి యొక్క మత ధర్మాల్లో ఉండేటువంటి ఈ మంత్రాలను, ఆధ్యాత్మిక తత్వాన్ని, ధ్యానాన్ని వారి యొక్క మత ధర్మ స్వరూపమైనటువంటి విషయాలను సమన్వయపరుచుకుని మనం ఆయా మత ధర్మాలను అనుసరిస్తూ ఆయా త్రయీ సాధనా స్వరూపమైనటువంటి విషయాలని అన్వయింపజేసుకుని మనం సాధన చేయగలిగినట్లయితే మనలో త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనకు తెలియపరచబడి అది మన యొక్క అనుభవంలో, మన యొక్క మనుగడలో వాటి యొక్క ఫలాలు, ఫలితాలు మనం పొంది తరించేటువంటి అవకాశం మనందరికీ వారి వారి యొక్క మత ధర్మ స్వరూపమైనటువంటి అంశాల ద్వారా పొందగలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది త్రయీ సాధన అనేటువంటిది సర్వ మత సమతమైనటువంటి విశ్వ సాధన, మానవ జీవన సాధన అని చెప్పబడుతుంది. అంచేది ఇక్కడ మత సంబంధము లేదు, జాతి సంబంధము లేదు, కుల సంబంధము లేదు, వర్గ సంబంధము లేనిటువంటి సాధన, మానవ తాత్వికమైనటువంటి మనుగడ సాగించేటువంటి ఉత్కృష్టమైనటువంటి సాధన త్రయీ సాధన. అంచేది మనందరికీ తెలిసినటువంటి విషయం ఇక్కడ విశ్లేషించుకున్నట్లయితే మనందరం కూడా శారీరక తత్వం రూపంలో తెలియబడుతున్నాం, మానసికంగా ఆలోచనా స్వరూపమైనటువంటి తత్వం రూపంలో తెలియబడుతున్నాం, ఆత్మ యొక్క ప్రేరణ యొక్క శక్తి చేత ఆత్మ యొక్క తత్వంగా తెలియపరచబడుతున్నాం. అంటే మానవుడు అనేటువంటి రూపం మనం చిత్రించుకున్నప్పుడు, విశ్లేషించుకున్నప్పుడు శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వము అనేటువంటి మూడు తత్వాలు మనకు తెలియబరచబడుతున్నందున వాటికి కావలసినటువంటి మూడు సాధనలు వారి వారి యొక్క మత ధర్మాల్లో తెలియబరచబడినటువంటి మంత్ర సాధన, ధ్యాన సాధన, జ్ఞాన సాధనను ఆశ్రయించగలిగినట్లయితే ఆ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఆయా మత స్వరూపమైనటువంటి మార్గాల ద్వారా గ్రహించి తరించగలిగినట్లయితే మనందరిలో ఉండేటువంటి ఈశ్వరత్వము, దైవత్వము ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడుతుంది. అంచేత ఆ తెలియబడేటువంటి విషయాన్ని సాధన ద్వారా మన యొక్క శరీర తత్వాన్ని, మానసిక తత్వాన్ని, ఆత్మతత్వాన్ని ప్రేరేపింపబడేటువంటి స్థితి త్రయీ సాధన ద్వారా పొందడం ద్వారా మనలో ఉన్నటువంటి జీవాత్మే పరమాత్మ స్వరూపిగా మనందరిలో నిండి ఉన్నారు అనేటువంటి విషయం మనం గ్రహించగలుగుతున్నాం. అంటే భిన్నత్వం నుండి ఏకత్వం అనేటువంటి స్థితికి రాగలిగేటువంటి అవకాశం మనందరిలో ఏర్పడుతుంది. అంచేత భిన్నత్వం నుండి ఏకత్వానికి రాగలిగినప్పుడే మనకు ఆ పరమాత్మ యొక్క స్థితి తెలుసుకునే అర్హత, అవకాశం మనందరిలో ఏర్పడుతుంది. ఉదాహరణకు చూడండి, మనం ఇంద్రధనస్సు చూసి ఎంతో ఆనందిస్తాం, ఆహ్లాదంగా కనిపిస్తుంది ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సులో ఉండేటువంటి ఏడు రంగులు, సప్తవర్ణాలు, ఈ సప్తవర్ణాలను కలిపినట్లయితే ఒక తెల్లని కాంతికిరణం ఏర్పడుతుంది. అంటే ఈ తెల్లని కాంతికిరణం ఒక నీటి తుంపరను ఆశ్రయించి అది ఏడు వర్ణాలుగా విడిపోయింది. అదేవిధంగా ఏడు మతాలుగా విభజింపబడినటువంటి విషయం కారణం ఒక నీటి తుంపరను ఆధారంగా తీసుకుని ఒక తెల్లని కాంతి పరివర్తనం చెందడం ద్వారా మనకు సప్తవర్ణాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా మన యొక్క జీవన మనుగడలో, మానవాళిలో ఉండేటువంటి ఏడు మతాలు భిన్నత్వం అనేటువంటి స్వరూపం నుండి ఏకత్వం అనేటువంటి తెల్లని కాంతికిరణంగా పరిణామం చెందినప్పుడు ఒక తుంపర అనేటువంటి ఒక మనుగడను ఒక అవతారిగా, ఒక ప్రవక్తగా, ఒక ప్రభువుగా, ఒక గురువుగా, ఒక సద్గురువును ఆశ్రయించడం ద్వారా మనం ఈ ఏడు వర్ణాలను ఈ ఒక ఏకత్వమైనటువంటి తెల్లని కాంతికిరణంగా ధరించే అవకాశం మనకు, అనుభూతి మనకు కలుగుతుంది. ఆ విధంగా మనం భిన్నత్వ స్థితి నుండి ఏకత్వ స్థితిగా ఉండేటువంటి ఒక తెల్లని కాంతికిరణంగా మారగలిగినట్లయితే మనలో ఉన్న మన జీవాత్మే పరమాత్మ స్వరూపిగా మనందరిలో నిండి ఉన్నారు అనేటువంటి విషయం
మనకు తెలియబడుతుంది. ఆ విషయాన్ని గ్రహించడానికే సద్గురువర్యులు, తాత్వికులు, జ్ఞానుల యొక్క ఆశ్రయాన్ని మనం స్వీకరించాలి. ఎందుకు స్వీకరించవలసి ఉంది అన్నప్పుడు మనలో భ్రాంతి అంతర్లీనంగాను భౌతికంగాను అనేక రకాలైనటువంటి మరుపులు కలిగిస్తుంది, మాయను సృష్టిస్తుంది. మనం ఆ బాటకు వెళ్లకుండా, మనని ప్రయాణం చేయకుండా మన మనస్సుని వక్రీకరింపజేస్తుంది. అందువల్ల మన మనస్సుని ఒక స్థితిగా ఏర్పరిచి మనలో ఉండేటువంటి భ్రాంతిని బలహీనపరిచి మనలో ఈశ్వరత్వం ఉంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేసేటువంటి దిక్సూచి సద్గురువు అని చెప్పబడుతున్నారు. అటువంటి సద్గురువును మనం ఆశ్రయించి ఆ దిక్సూచిని ఆధారంగా తీసుకొని మనం ఈ జీవిత నౌకని మనం ఆ జీవిత గమ్యానికి చేర్చగలిగినట్లయితే అదియే పరమార్థము, పరమాత్మ అన్నప్పుడు జీవితం యొక్క అర్థాన్ని పరిణామ రూపంలో పరమార్థాన్ని గ్రహించి తరింపజేసేటువంటి స్వరూపమే సద్గురువు అని చెప్పబడుతున్నారు. ఉదాహరణకు చూడండి, మన యొక్క జీవిత సాగరంలో ఈ యొక్క జీవిత నౌకను సద్గురువు అనేటువంటి దిక్సూచిని ఆధారంగా తీసుకుని ఆ యొక్క గమ్యాన్ని చేర్చగలిగేటువంటి అవకాశం మనకు తెలియబడుతుంది. అంటే సముద్రంలో ప్రయాణం చేసేటువంటి నౌకకి ఏది ఆధారము, ఏ ఒడ్డుకి, ఏ దిశకు, ఏ దిక్కుకి ఏ విధంగా చేరాలి అనేటువంటి దశ దిశ నిర్దేశించేటువంటి అవకాశం దేనివల్ల ఏర్పడుతుంది అన్నప్పుడు ఒక దిక్సూచిని ఆధారంగా తీసుకుని ఆ నౌక ప్రయాణం చేసినప్పుడు అది ఆ గమ్యానికి, ఆ ఒడ్డుకు చేరుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ఈ సద్గురువు అనేటువంటి స్వరూపం దశ దిశ నిర్దేశిస్తూ ఒక అద్భుతమైనటువంటి దిక్సూచిగా మన యొక్క జీవిత సాగరంలో ఈ జీవిత నౌకను, ఈ జీవిత గమ్యాన్ని చేర్చేటువంటి మహోన్నతమైనటువంటి సద్గురు స్వరూపమైనటువంటి దిక్సూచిని ఆధారంగా చేసుకుని మనం మనుగడ సాగించడానికే సద్గురు యొక్క ఆశ్రయాన్ని మనం పొందవలసి ఉంది. అందువల్లే మన యొక్క జీవన విధానంలో మనం చూస్తుంటాం, చాలామంది మన సద్గురువుల్ని ఆశ్రయిస్తుంటారు, స్వామీజీలు ఆశ్రయిస్తుంటారు, పీఠాధిపతులను ఆశ్రయిస్తుంటారు. కారణం మనలో కష్టము, నష్టము, దుఃఖము, బాధ, అలజడి, ఆందోళన, ఒత్తిడి, అశాంతి, అనారోగ్యము, తాపత్రయాలు, కోరికలు ఇత్యాది విషయాలు ఎన్నో మనలో ప్రతి క్షణం, ప్రతి లిప్త మనలో ఏర్పడుతుంటాయి. అది మనసుని ఎప్పుడూ కూడా అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి. ఆ మనసులో ఏర్పడేటువంటి అల్లకల్లోలాన్ని మనం తట్టుకోలేక మనం ఒక ఆశ్రయం కావాలి, ఒక నీడ కావాలి అనేటువంటి భావన కలుగుతుంది. ఆ భావనలో ఈ కష్టాలు తొలగించుకొని సుఖాన్ని పొందాలి, ఈ నష్టాలని దుఃఖాలని తొలగించుకొని తృప్తితో కూడినటువంటి జీవితాన్ని గడపాలి, ఈ అనారోగ్యాల్ని తొలగించుకొని ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆయుష్తో కూడినటువంటి జీవితాన్ని తరించాలి అనేటువంటి భావన మనందరిలో ఏర్పడుతుంది. అంటే ఆ భావన అనుసరించి మనం ఏం చేస్తున్నాం, ఈ అల్లకల్లోలమైనటువంటి మనస్సుని ఉపశమనం కలిగించడానికి సద్గురు ప్రబోధితమైనటువంటి తాత్విక జ్ఞానం అనేటువంటిది మనం పొందాలి. పొందినట్లయితే మన మనస్సులో ఒక నిర్మలత్వం ఏర్పడుతుంది, ఒక నిశ్చలత్వం ఏర్పడుతుంది, ఒక ప్రశాంతత ఏర్పడుతుంది, ఒక తృప్తి ఏర్పడుతుంది. ఆ తృప్తిని మనం పొందగలిగినట్లయితే మనలో ఆ యొక్క జీవన మనుగడ ఒక సవ్యమైనటువంటి దిశలో పయనించుకునేటువంటి అవకాశం కలుగుతుంది అనేటువంటి భావన చేత ఆ సద్గురువు సన్నిధానంలో, ఆ యొక్క పీఠాధిపతుల యొక్క సన్నిధానంలో, ఆ స్వామీజీల యొక్క సన్నిధానంలో మనం వారిని ఆశ్రయించి మనుగడ సాగించేటువంటి ప్రయత్నం మనం చేయటం జరుగుతుంది. ఏ విధంగా, ఎందువల్ల వారిని ఆశ్రయించవలసి ఉంది అన్నప్పుడు మనకు వచ్చినటువంటి కష్టానికి, బాధకు, నష్టానికి, దుఃఖానికి ఒక ఉపశమనం కలిగేటువంటి ఒక తాత్విక వాక్కు, ఆ యొక్క తాత్విక వాక్కులో ఒక అద్భుతమైనటువంటి ఆశీస్సు అభౌతికంగా మనపై ప్రసరింపజేయడం జరుగుతుంది, ప్రసాదించడం జరుగుతుంది. ఆ ప్రసరింపబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్కు, అద్భుతమైనటువంటి ఆశీస్సు మనలో ఎంతో మార్పుని తీసుకువస్తుంది. మానసికంగా, శారీరకంగా మన యొక్క మనస్సుని చైతన్యవంతం చేయడం జరుగుతుంది. మన మనస్సుకి మనోశక్తిని కలిగించడం, మనోశక్తి, మనోధైర్యం, మనోసంకల్పం ఎప్పుడైతే మనలో ఏర్పడ్డాయో మనం శారీరకంగా దృఢంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది, మానసికంగా దృఢంగా ఉండేటువంటి అవకాశం మనందరిలో కలుగుతుంది.
ఎప్పుడు మనస్సు శరీరం దృఢంగా ఉన్నంతసేపు మన యొక్క జీవన తత్వంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అలజళ్ళు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా తట్టుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ అద్భుతమైనటువంటి శక్తియే మనకు మానసిక వ్యాధి నిరోధక శక్తిగాను, శారీరక వ్యాధి నిరోధక శక్తిగాను మనలో ఏర్పరచుకున్నందున మనం జీవన విధానాన్ని ఒక ఆయుష్ ఆరోగ్యంతో ఒక చక్కని జీవిత సంకల్పాన్ని అనుసరిస్తూ మనం ప్రయాణం చేసేటువంటి అవకాశం మనందరిలో ఏర్పడుతుంది. అంచేత అటువంటి బాటకు ఆశీస్సుకు మార్గదర్శకులైనటువంటి అభౌతికమైనటువంటి వాక్కుని మనలో ప్రసరింపజేసి మనలో మార్పును తీసుకువచ్చేటువంటి తాత్విక జ్ఞాన ప్రసాదితులైనటువంటి వారు సద్గురువర్యులు అని చెప్పబడుతున్నారు. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు శ్రీ తిరుపతి త్యాగరాజ్ గారు గానం చేసిన శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిత్కళానిధి అనే కీర్తన ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. శ్రీ గురు ఓం సత్యము చిత్కళానిధి, శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిత్కళానిధి, ధరణి చరాచర స్థూల సూక్ష్మ బంధుర శరీర శ్రీ శ్రీ గురు ఓం, ధరణి చరాచర స్థూల సూక్ష్మ బంధుర శరీర శ్రీ శ్రీ గురు ఓం, శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిత్కళానిధి. అక్షయుడవ్యయుడక్షరుండు బహునిక్షేపుడవు శ్రీ గురు ఓం, అక్షయుడవ్యయుడక్షరుండు బహునిక్షేపుడవు శ్రీ గురు ఓం, శిక్షమాని రక్షణ చేయుటకు దీక్ష వహింపును శ్రీ గురు ఓం, శిక్షమాని రక్షణ చేయుటకు దీక్ష వహింపును శ్రీ గురు ఓం, శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిత్కళానిధి. లక్ష్యభావమీక్షించినప్పుడు సూక్ష్మకరుండవు శ్రీ గురు ఓం, లక్ష్యభావమీక్షించినప్పుడు సూక్ష్మకరుండవు శ్రీ గురు ఓం, వక్ష్యమాన స్తోత్రములు చేసినొక అక్షరము దొరకదు శ్రీ గురు ఓం, వక్ష్యమాన స్తోత్రములు చేసినొక అక్షరము దొరకదు శ్రీ గురు ఓం, శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిత్కళానిధి. దయనీక్షణ చేసి సుభిక్షమ సంగిన శ్రీ గురు ఓం, ఈక్షితి దయనీక్షణ చేసి సుభిక్షమ సంగిన శ్రీ గురు ఓం,
పక్షపాతమేటికి రక్షకుడవు దాక్షిణ్య నిధి శ్రీ గురువో. పక్షపాతమేటికి రక్షకుడవు దాక్షిణ్య నిధి శ్రీ గురువో. శ్రీ గురువో శ్రీ గురువో సత్యము చిత్కళానిధి. యక్షకిన్నరులు నుతించిరి ఏకాక్షరి నీవని శ్రీ గురువో. యక్షకిన్నరులు నుతించిరి ఏకాక్షరి నీవని శ్రీ గురువో. కక్ష కలిగి కలిని సంహరించిన సాక్షాత్ కలికము శ్రీ గురువో. కక్ష కలిగి కలిని సంహరించిన సాక్షాత్ కలికము శ్రీ గురువో. శ్రీ గురువో శ్రీ గురువో సత్యము చిత్కళానిధి. త్రయవస్థల త్రిగుణంబుల త్రయమూర్తుల కతీతుడవు శ్రీ గురువో. త్రయవస్థల త్రిగుణంబుల త్రయమూర్తుల కతీతుడవు శ్రీ గురువో. త్రయీశ్వరూపుడ త్రికూట నిలయుడ త్రయంబనుతుడవు శ్రీ గురువో. త్రయీశ్వరూపుడ త్రికూట నిలయుడ త్రయంబనుతుడవు శ్రీ గురువో. శ్రీ గురువో శ్రీ గురువో సత్యము చిత్కళానిధి. చిదానందుడవు బుధానుమతుడవు సదాశివుండవు శ్రీ గురువో. చిదానందుడవు బుధానుమతుడవు సదాశివుండవు శ్రీ గురువో. ముదావహుండవు శృతి ప్రసిద్ధుడవు హృదంతరాళుడవు శ్రీ గురువో. ముదావహుండవు శృతి ప్రసిద్ధుడవు హృదంతరాళుడవు శ్రీ గురువో. శ్రీ గురువో శ్రీ గురువో సత్యము చిత్కళానిధి. నవలేశములైయవని నవతరించిన రవితేజుడవు శ్రీ గురువో. నవలేశములైయవని నవతరించిన రవితేజుడవు శ్రీ గురువో. నవబ్రహ్మ నవ సంస్కార నది నవీనాధిపతి శ్రీ గురువో. నవబ్రహ్మ నవ సంస్కార నది నవీనాధిపతి శ్రీ గురువో. శ్రీ గురువో శ్రీ గురువో సత్యము చిత్కళానిధి. శరణు శరణు శ్రీయా కైలలి గురు శరణాబ్జములకు శ్రీ గురువో.
శరణు శరణు శ్రీయా కైలలి గురు చరణాబ్జములకు శ్రీ గురు ఓం. మురయుచు వేడెడు మొహియదీన్ భాష వరద భజించెద శ్రీ గురు ఓం. మురయుచు వేడెడు మొహియదీన్ భాష వరద భజించెద శ్రీ గురు ఓం. శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిక్కణానిధి. శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిక్కణానిధి. శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిక్కణానిధి. ఇప్పుడు ప్రకటనలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము షష్ఠ పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ ఆలీషా వారు గొప్ప తత్వవేత్త. వీరు రచించిన సూఫీ వేదాంత దర్శము గొప్ప తత్వ సంహిత పాఠకుల హృదయంలో మరో భగవద్గీత రూపంలో చిరస్థాయిగా నిలిచిన గొప్ప ఉద్గ్రంథం. పరమాత్మ స్వరూపమును అంతటా చూడడం కోసం వివిధ సాధనా మార్గాలను ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు. తన మోక్షము తన చేతుల్లోనే ఉంది, దాన్ని సులువుగా అందేలా చేయడమే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఆశయం. ఈ సృష్టిలో ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే వివేకాన్ని కలిగించి మనస్సుకు స్థిరత్వాన్ని కలుగజేస్తుంది ఈ గ్రంథము. ప్రస్తుత ఆధునిక జీవన విధానాన్ని గడుపుతున్న మన అందరికీ ఈ పద్యాలు చక్కని మార్గనిర్దేశకాలు. ఆనందకరమైన తాత్విక జీవనాన్ని గడిపే విధంగా మనలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు సూఫీ వేదాంత దర్శము పద్యాలను సులువుగా అర్థం చేసుకునే విధంగా ఒక సదస్సును సద్గురువర్యుల దివ్యాశీస్సులతో 2022 జనవరి 22వ తేదీ నుండి నిర్వహించుకోబోతున్నాము. ఈ వెబినార్ను అందరూ వీక్షించి తాత్విక వికాసము పొందవలసినదిగా కోరుచున్నాము. ఇప్పుడు హారతి. జయ జయ హారతి శ్రీ గురుదేవా, హారతి జయ జయ హారతి. గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి. Love.
సద్గురు నరసీనటుల నిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా జరిగిన ఈనాటి గురువారం అంతర్జాల సభ ఇంతటితో ముగిసింది. ఈనాటి అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొన్న సభ్యులకు భక్తులకు ధన్యవాదాలు. శుభం.